విద్యార్థి మిత్రులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయాల క్లాస్ చూస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు క్లాసులో గడియారాల గురించి తెలుసుకుందాం. మనం గ్రామ వార్డు సచివాలయాలు దృష్టిలో ఉంచుకుని క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు పెద్దగా టైం లేదు. సో కాన్సెప్ట్ పై దృష్టి పెట్టకుండా జస్ట్ 2-3 ఫార్ములాస్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్ లో వెళదాం. ఇప్పుడు ఒక టైం ఇచ్చి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం కనుక్కోమన్నప్పుడు దాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇలా గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా మాడ్ 11m-60h/2. ఇక్కడ ఎం అంటే నిమిషాలు, హెచ్ అంటే గంటలు. ఇక్కడ మాడ్ ఎందుకు పెడతామంటే కొన్నిసార్లు ఈ వాల్యూ నెగిటివ్ వస్తుంది, ఏ వాల్యూ వచ్చినా పాజిటివ్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మాడ్ పెడతాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్ములాను యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం 4 గంటల 45 నిమిషాలకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత? మనం యూజ్ చేసే ఫార్ములా 11m-60h/2. ఇక్కడ ఎం అంటే 45 మినిట్స్, హెచ్ అంటే 4 అవర్స్. సబ్స్టిట్యూట్ చేస్తే 11 × 45 - 60 × h/2. 11 × 45 అంటే 495. 16 × h, ఇక్కడ హెచ్ అంటే 4 240 / 2. 495 - 240 అంటే 255 / 2. దీన్ని డివైడ్ చేస్తే 212 = 24, 27 = 14 అంటే 127 / 1/2 degrees అని వస్తుంది అన్నమాట. మనకు వచ్చే ఆన్సర్ 127 / 1/2 degrees ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 10 గంటల 30 నిమిషాలకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత ఉంటుంది? మనం ఉపయోగించే ఫార్ములా θ = 11m - 60h/2. ఇక్కడ ఏమంటే 30 మినిట్స్, హెచ్ అంటే 10 అవర్స్. సబ్స్టిట్యూట్ చేస్తే 11 × 30 = 60 × 10 / 2 = 330 - 600 / 2. ఇక్కడ యాక్చువల్గా -270 రావాలి. ఇలాంటి సందర్భాలు వస్తాయనే ఈ వాల్యూని మోడలో ఉంచడం జరిగింది. అంటే ఆ వాల్యూ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఆ వాల్యూని పాజిటివ్గానే తీసుకోవాలి. సో ఇక్కడ -270 బదులు 270 గానే తీసుకోవాలి. 270 / 2 అంటే 135 degrees. అంటే 10 గంటల 30 నిమిషాలకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 135 degrees ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 4 గంటల 55 నిమిషాలకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత? ఇక్కడ ఏమంటే 55 నిమిషాలు, హెచ్ అంటే 4 అవర్స్. సబ్స్టిట్యూట్ చేస్తే 11 × 55 - 60 × 4/2. 11 × 55 అంటే 605. 16 × 40 అంటే 240 / 2. దీన్ని మైనస్ చేస్తే 365 / 2 అంటే 182 1/2 degrees వస్తుంది. కానీ మనం గడియారంలో డిగ్రీస్ చెప్పాలంటే 180 degrees లోపు మాత్రమే ఉండాలి. కాబట్టి దీన్ని 360 నుండి మైనస్ చేయాలి. అలా చేస్తే 360 - 182 1/2 - 177 1/2 degrees వస్తుంది అన్నమాట. అంటే 4 గంటల 55 నిమిషాలకు ఈ రెండు ముళ్ళు మధ్య కోణం 177 1/2 degrees ఉంటుంది. గుర్తుంచుకోండి, గడియారంలో యాంగిల్స్ ఎప్పుడు 180 degrees లోపు మాత్రమే చెప్పాలి. ఇక నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ 3-4 గంటల మధ్య 0 degrees ఎప్పుడు ఉంటుంది, 90 degrees ఎప్పుడు ఉంటుంది, 180 degrees ఎప్పుడు ఉంటుంది అని అడుగుతుంటారు. వీటిని ఒక ఫార్ములా యూజ్ చేసి చాలా ఈజీగా చెప్పొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే m = 2θ + or - 60h/11. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం.
రెండు మూడు గంటల మధ్య, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 180 డిగ్రీ చెప్పుడు ఉంటుంది. మనం యూజ్ చేసే ఫార్ములా ఎం ఈజ్ ఈక్వల్ టు 2θ ప్లస్ ఆర్ మైనస్ 60h/11. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. కొన్నిసార్లు ఈ 2 కేసెస్ రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఒక కేసు మాత్రం రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఈ 2 కేసెస్ కూడా రాంగ్ అవ్వచ్చు. మరి ఈ ప్రాబ్లం సంగతి ఏంటో చూద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ మనకు కావాల్సిన 180 డిగ్రీస్ కాబట్టి 180, మన ఫస్ట్ కేసులో ప్లస్ తీసుకుందాం. 60 ఇంటూ మనం ఎప్పుడు మొదట 1 మాత్రమే తీసుకోవాలి, అంటే 60 ఇంటూ 2/11. 2 ఇంటూ 180 అంటే 360 ప్లస్ 120/11 అంటే 480/11 అంటే 43/7/11 వస్తుంది. ఇప్పుడు కేస్ సెకండ్ తీసుకుందాం. ఇందాక మనం ప్లస్ తీసుకున్నాం కాబట్టి మైనస్ తీసుకోవచ్చు, అంటే 360-120/11 అంటే 240/11. దీన్ని డివైడ్ చేస్తే 21/9/11 వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. మనకు గడియారంపై ఐడియా ఉంటే మనకు వచ్చిన ఆన్సర్ ఊహించుకొని వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పగలం. ఎందుకంటే మనకు 2 ఆప్షన్లు ఇస్తారు, సో అప్పుడు వాటిలో కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ ఏదో ఎంచుకోగలగాలి. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ను బట్టి చూస్తే ఫస్ట్ ఆన్సర్ 243/7/11 మినిట్స్, ఇక్కడ మనకు 180 డిగ్రీస్ ఉన్నట్టు కనబడుతుంది. సెకండ్ ఆన్సర్ చూస్తే కనుక 221/9/11 మినిట్స్, ఇక్కడ మనకు 180 డిగ్రీస్ లేదు, అంటే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ 243/7/11 మినిట్స్. కొన్నిసార్లు 2 ఆన్సర్స్ కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు 1 ఆన్సర్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు 2 ఆన్సర్స్ కరెక్ట్ కాకపోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6-7 గంటల మధ్య, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 90 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 90, ఫస్ట్ కేసు ప్లస్ తీసుకుంటున్నాం కాబట్టి ప్లస్, 60 ఇంటూ ఎప్పుడు మొదట అవర్ తీసుకోవాలని చెప్పాను, 60 ఇంటూ 6/11 అంటే 180 ప్లస్ 360/11 అంటే 540/11 అంటే 49/11 వస్తుంది. సెకండ్ కేసు చూసుకుంటే కనుక 180-360, ఇక్కడ కూడా మనం ఏ వాల్యూ ఇచ్చినా సరే పాజిటివ్ అని తీసుకోవాలి. సో 180/11 ఇది 16/1/11. ఈ ప్రాబ్లంలో మనకు వచ్చిన 2 ఆన్సర్స్ కూడా రైట్ అవుతాయి, కావాల్సితే ఒకసారి చెక్ చేయండి. 649/1/11 90 డిగ్రీస్ ఉంటుంది. 616/3/11 మినిట్స్, ఇది కూడా 90 డిగ్రీస్ ఉంది, అంటే ఇక్కడ మనకు వచ్చిన 2 ఆన్సర్స్ కూడా రైట్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6-7 గంటల మధ్య, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య 180 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ మనకు కావాల్సిన 180 కాబట్టి 180, ఫస్ట్ కేసులో ప్లస్, 60 ఇంటూ హెచ్ అంటే 6/11 అంటే 360/360/11 అంటే 720/11 అంటే 65/5/11 వస్తుంది అన్నమాట. కేస్ సెకండ్ చూసుకుంటే 360-360 జీరో వస్తుంది, అంటే 6-7 గంటల మధ్య, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 180 డిగ్రీస్ ఏ సందర్భంలోనూ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3-4 గంటల మధ్య, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఇప్పుడు ఏకిపిస్తాయి, 2 ముళ్ళు ఏకిపించడం అంటే వాటి మధ్య కోణం 0 డిగ్రీస్ అవ్వడమే. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ θ అంటే 0 అవుతుంది, ప్లస్ 60 ఇంటూ h అంటే 3
బై 11, 220 అంటే 0, 60 3 180 బై 11 అంటే 16 4 బై 11 మినిట్స్. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసి కింద కామెంట్ లో పెట్టండి. 10-11 గంటల మధ్య గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 90 degrees ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ప్రతిబింబ సమయాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ప్రతిబింబ సమయం అంటే గడియారంలో ఒక టైం ఇచ్చి అది ప్రతిబింబంలో ఎంత అవుతుంది అని అడుగుతుంటారు. దాన్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్ గా ఐడియా వస్తుంది. గడియారంలో 4 గంటల 20 నిమిషాలు అయితే అది ప్రతిబింబంలో ఎంత అవుతుంది? దీన్ని సింపుల్ గా చేయాలంటే దీన్ని 11 గంటల 60 నిమిషాల నుండి తీసివేస్తే మనకు ప్రతిబింబ సమయం వస్తుంది. అది ఎలాగో చూద్దాం. 11 గంటల 60 నిమిషాల నుండి 4 గంటల 20 నిమిషాలు తీసివేస్తే 0 4 7 అంటే మనకు ప్రతిబింబ సమయం 7 గంటల 40 నిమిషాలు అన్నమాట. కొన్నిసార్లు ప్రతిబింబ సమయాన్ని ఇచ్చి గడియారం టైంను కనుక్కోమంటారు. దీన్ని కూడా సేమ్ 11 గంటల 60 నిమిషాల నుండి ప్రతిబింబ సమయాన్ని తీసివేయాలి. అప్పుడు గడియారంలో టైం వస్తుంది. ప్రతిబింబ సమయం 5 గంటల 15 నిమిషాలు అయితే గడియారంలో సమయం ఎంత అవుతుంది? దీన్ని కూడా 11 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి అని చెప్పాను. సో మైనస్ చేస్తే 11 గంటల 60 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాలు తీసివేస్తే 5 4 6 అంటే గడియారంలో సమయం అంతా 6 గంటల 45 నిమిషాలు. ప్రతిబింబ సమయం 2 గంటల 20 నిమిషాలు అయితే గడియారంలో సమయం ఎంత అవుతుంది? దీనికి ఆన్సర్ చేసి కింద కామెంట్ లో పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన వచ్చే బెల్ సింబల్ ప్రెస్ చేయండి.